కుమారం రేగుతోంది. ఏపీలో మొత్తంగా 2 లక్షల శాంపిల్స్, ప్రకాశం జిల్లాలో 27,000 శాంపిల్స్ వృధా అయ్యాయి. సేకరించిన కోవిడ్ నమూనాలకు ఐడి నంబర్లు సరిగ్గా వేయలేదు, శాంపిల్స్కు సీల్ కూడా సరిగ్గా వేయలేదు. దీనిపై మరిన్ని వివరాలు మా ఒంగోలు కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఓవర్ టు యూ. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. రోజు ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా 12 లక్షలకు పైగా కరోనా టెస్టులు రాష్ట్రంలోనే జరుగుతున్నాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ కరోనా టెస్టులు చేసే దాంట్లో సిబ్బందికి ఉన్న అవగాహన లోపంతో దాదాపు రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఈ కరోనా కిట్లు వృధాగా పోయాయని సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి 27,000 కరోనా కిట్లు వృధాగా పోయాయని అధికారికంగా సమాచారం ఉంది. ప్రధానంగా ఈ కరోనా పరీక్షలకు సంబంధించి ఇప్పటికే ప్రకాశం జిల్లాలో దాదాపు 1 లక్ష వరకు ఈ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మొత్తం 90 PHC ఈ కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ర్యాండమ్గా 30 PHC దాదాపు 1 PHC సంబంధించి 30 మందికి ఈ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ క్షేత్రస్థాయిలో సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన లోపంతో వ్యవహరించడంతో దాదాపు జిల్లాకు సంబంధించి 27,000 కరోనా కిట్లు వృధాగా పోయాయని ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ముఖ్యంగా ఈ కరోనా నిర్ధారణకు సంబంధించి పరీక్ష చేసే సమయంలో ఎవరి దగ్గర నుంచి అయితే ఈ క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది ఈ స్వాబ్ను కలెక్ట్ చేస్తారో వారికి సంబంధించి ఒక శాంపిల్ను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ శాంపిల్కి సంబంధించి వారి దగ్గర నుంచి స్వాబ్ని కలెక్షన్ చేసిన అనంతరం ఆ స్వాబ్ని తీసుకున్న తర్వాత వారికి ఒక ఐడి నెంబర్ను క్రియేట్ చేస్తారు. ఐడి నెంబర్కి సంబంధించి ఆ ఎంట్రీ చేసుకున్న అనంతరం ఆ ఐడి నెంబర్తో పాటు సంబంధిత వ్యక్తికి సంబంధించిన ఆ ఆధార్ నెంబర్ను, అతని అడ్రస్ను జత చేసి 3 అనుసంధానం చేసి ఆన్లైన్లో పెడతారు. అతనికి పరీక్ష జరిగిన అనంతరం ఆ సంబంధించిన ఐడికి పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అనే అంశాన్ని పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుంది. దాని ద్వారా ఆ ఐడి నెంబరు అదేవిధంగా ఆధార్ నెంబరు ఎంట్రీ చేసినట్లయితే క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయాల దగ్గర నుంచి సీఎంఓలో ఉన్న డాష్ బోర్డు వరకు మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ క్షేత్రస్థాయిలో సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడంతో ముందుగానే దాదాపు చాలా వరకు వీళ్ళు ముందుగానే ఐడీలు క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఐడీలు క్రియేట్ చేసిన అనంతరం శాంపిల్స్ తీశారు. అయితే ఈ ఐడీలు క్రియేట్ చేసిన ఐడీలకు అదేవిధంగా వీరు అప్డేట్ చేసిన ఆధార్ నంబర్లకు పొంతన లేకపోవడంతో తీసిన శాంపిల్స్ ఎవరు అనేది అవగాహన లేకపోవటం, శాంపిల్స్ సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు కూడా సరైన పద్ధతిలో నమోదు కాకపోవడంతో దాదాపు 27,000 వరకు ఈ కిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కిట్లు మొత్తం వృధా అయినాయి. సంబంధిత శాంపిల్ ఎవరిదో అర్థం కాని పరిస్థితి, మొత్తం తీసి పక్కన పడేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే మొత్తం దీనికి సంబంధించి కొన్ని శాంపిల్స్లో మూతలు సరిగ్గా కూడా పెట్టకపోవడంతో ఈ సరైన చర్యలు తీసుకోకపోని కారణంగా ల్యాబ్ టెక్నీషియన్లకు కూడా ఈ కరోనా వ్యాప్తి చెంది ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఇప్పటికే మృతి చెందటం, మరికొందరు కూడా కరోనా పాజిటివ్ బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకునే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఈ కరోనా టెస్టులు అత్యధికంగా దేశంలోనే అత్యధికంగా చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఈ క్షేత్రస్థాయిలో సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడంతో దాదాపు 2 లక్షల వరకు ఈ శాంపిల్స్ వృధాగా పోయినాయని చెప్తున్నారు. జిల్లాకు సంబంధించి 27,000 శాంపిల్స్ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఈ శాంపిల్స్ సంబంధించి ఎవరైతే పరీక్షలు చేసుకున్నారో వారు ఈ రిపోర్టులు వస్తాయని మాత్రం ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి డేటా ఎగిరిపోవడంతో మరొకసారి పరీక్షలు చేసుకోవాల్సి రావడంతో వారు మళ్ళీ పరీక్షలు రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగమైన పరిస్థితి. కొంతమంది జిల్లాల్లో పరీక్షలు చేసుకున్న వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితిలో వారికి సంబంధించి పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అనే పరిస్థితి మాత్రం తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సిబ్బంది అవగాహన లోపంతో ఇటువంటి పనులు జరిగినాయని మాత్రం
అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారైతే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కూడా స్పందించడం జరిగింది. అయితే కిట్లు అనేవి వృధాగా పోలేదని ఐడి నంబర్లో జరిగిన పొరపాట్ల కారణంగానే ఇటువంటి పనులు జరిగినాయని మరొకసారి ఇట్లాంటి అవగాహన లోపంతో పనులు జరగకుండా చూస్తామని మాత్రం ఆయన స్పష్టం చేయడం జరిగింది. కేవలం ఐడి నంబర్లో ఉన్న లోపాల కారణంగానే ఈ ఇది జరిగిందే తప్ప కిట్లు మాత్రం వృధాగా పోలేదని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మొత్తం సిబ్బంది పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్న అనంతరం మాత్రమే ఇట్లాంటి నిర్ధారణ పరీక్షలు చేపడితే బాగుంటుందని మాత్రం స్థానికుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజాధనం కూడా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే మొత్తం సిబ్బంది పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్న తర్వాత మాత్రమే ఇట్లాంటి పరీక్షలు చేయాలని మాత్రం స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి.